ఆపదలు ఆదుకునే మనస్తత్వం, పేదలకు సహాయం చేస్తూ నేనున్నానంటూ భరోసా కల్పించే వ్యక్తిత్వం నిజాంపేట జడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ ది. నందగోకుల గ్రామంలో అకాల వర్షానికి కొమ్మటస్వామి ఇల్లు కూలిపోవడంతో ఆ విషయాన్ని తెలుసుకున్న విజయ్ కుమార్ ఆ కుటుంబాన్ని కలిసి పరామర్శించారు. వెంటనే ఇంటి నిర్మాణానికి కావలసిన సిమెంట్, రేకులు, ఇటుక మొదలైన సామాన్లను బాధితుడు కొమ్మటస్వామికి అందజేశాడు. ప్రతి పేదవాడికి తనదైన శైలిలో ఆదుకుంటూ ముందుకు సాగుతున్న జడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ కు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పంజా విజయ్ కుమార్, టీఆర్ఎస్ నాయకులు సంతోష్ కుమార్ గౌడ్, రాజిరెడ్డి, జీపీ స్వామి, అబ్దుల్ పాషా, గురుగుల శ్రీనివాస్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. అధిక వర్షాల వల్ల నందగోకుల గ్రామానికి చెందిన కుమ్మట స్వామి ఆయన పొరుగుడిసె పూర్తిగా వర్షానికి తడిసి ముద్దయింది. ఉన్న గొడవలు మొత్తం కూలిపోవడం జరిగింది. ఇప్పుడు తనకి ఉందామంటే నివాసం లేదు. దీన్ని మేము ఊరు గ్రామస్తులు అందరం కలిసి మా నిజాంపేట జడ్పీటీసీ అయిన మా అన్న పంజవిజయ్ కుమార్ గారికి వెళ్ళి వివరించడం జరిగింది. అన్న ఇట్లా మా ఊర్లో దళిత బిడ్డ, నిరుపేద కుటుంబానికి చెందినవాడైనా కుండనీకి ఇల్లు లేదని చెప్పగానే వెంటనే స్పందించి అన్న ఇంటికి వచ్చి ఇంటిని విజిట్ చేసి వాళ్ళ బాగోగులు తెలుసుకొని వాళ్ళ నివాసం ఏర్పాటు చేసుకుని కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పిస్తానని, ఇటుకలు అలాగే రేకులు సిమెంటు అన్నీ తన అన్న తొందరగా తన సొంత ఖర్చు నుండి ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు వచ్చి సిమెంటు, ఇటుకలు అలాగే రేకులు ఇవ్వడం జరిగింది. అన్న ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కుమ్మట స్వామి అనే దళిత బిడ్డకు పని మన జడ్పీటీసీ గారు, నిజాంపేట జడ్పీటీసీ గారు పంజా విజయ్ కుమార్ గారు సొంత గృహ నిర్మాణం గురించి సొంత ఖర్చులతో ఇటుక సిమెంటు అలాగే రేకులు కావాల్సిన వసతులన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. అటు ఇటువంటి కాకుండా ఇంకా వేరే కార్యక్రమాలు ఏవైనా సరే విజయ్ కుమార్ గారు మన అన్నగారు ఎన్నో కార్యక్రమాలు చేయాలని కోరుతున్నాను.